నమస్తే శ్రీ గురుపియో నమ మాత్రే నమ గ్రహాలు మారుతూ ఉంటాయి మారుతూ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ఫలితాలు వస్తుంటాయి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఎప్పుడు ఉన్నప్పటికి కూడా గ్రహాల గమనం అనేది అయితే ఉంటుంది ఈ గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం కొంత వేగంగా కొంత నెమ్మదిగా ఉంటాయి అలాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పాలి అంటే శని గ్రహం చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహం మరి రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడవ తేదీన మంగళవారం రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాలకి శని గ్రహం మకర రాశి నుండి కుంభరాశిలోకి మారుతుంది అలా మారినప్పుడు మళ్ళీ అక్కడ దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఇలా రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పుడు శని భగవానుడి యొక్క మార్పు వల్ల అది ఎలా ఉంటుందంటే చాలా వరకు చెప్పాలంటే కీలకమైనటువంటి మార్పే ఉంటుంది ఒక్కొక్క రాశిలో కొన్ని రాశులకు ఉపయోగంగానూ కొన్ని రాశలకు కొంత చెడు ఫలితాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది అంటే తానున్నటువంటి స్థానాన్ని బట్టి మంచి లేదా చెడు ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పచ్చు ఈసారి మరి శని భగవానుడు మకరంలో నుండి కుంభంలోకి మారినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ద్వాదశల రాశులకు ఎలా ఉన్నాయని ఒక్కొక్క రాశి వారిగా చెప్పుకుందాం నిజానికి ఏదైనా సరే శని భగవాను అంటేనే ఒక డిసిప్లిన్ అని అంటుంటారు అంటే మనము ఇంతకుముందు పూర్వజన్మలో చేసినటువంటి యొక్క ఫలితాలను ఇక్కడ ఈక్వలైజ్ చేయడం కోసమే ఈ శని గ్రహం యొక్క మార్పు వల్ల మనం పడేటువంటి కష్టాలు అని పెద్దలు చెప్పేటువంటి మాట ఒకటి రెండు మనం చాలా సిస్టమేటిక్గా ఎందుకంటే శని ఎప్పుడు మనల్ని కష్టపెడతాడు అంటే మనం మన శరీరాన్ని మనం కష్టపెట్టుకోకపోతే తప్పకుండా శని భగవానుడు కష్టపడతాడు అందుకోసం చాలా వరకు ఒక రెమెడీగా మనం ఆలోచించినట్టయితే అన్ని రాసుల వారు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడని కాదు ఎప్పుడైనా శని అనుగ్రహించలేదు అన్నప్పుడు ముందుగా చాలా వరకు నాకు అసలే శని బాగాలేదు అంటుంటారు కదా ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుగా చేయవలసింది ఏంటంటే తప్పకుండా మనం వాకింగ్ చేయాలి ఎందుకు వాకింగ్ అంటే మన శరీరాన్ని మనం కష్టపెట్టుకోవాలి మన పనులను మనమే చేసుకోవాలి శని భగవాను అంటే క్లీనింగ్ ఇదంతా కూడా అంటారు కదా అట్లాగా మన ఇల్లుని మనం శుభ్రపరచుకోవడం ఎప్పుడు వీలైతే అప్పుడు దుమ్ము ధూళి లేకుండా ఉండడం చుట్టుపక్కలంతా కూడా శుభ్రం చేసుకోవడం బాగా శరీరం అలసిపోయేలాగా మనం ఒక పనిలో కనుక నిమగ్నమైనట్టయితే నిజంగా ఆయన ఇచ్చే కష్టాలు ఇంకా ఉండవంట అందుకని తప్పకుండా ముందు మన శరీరాన్ని ఆరోగ్యరీత్యా ఉండడం కోసము అలాగే మన పని మనం చేసుకోవడం కనుక చేసినట్టయితే శని దోషాలు ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది ముందుగా చెప్పే విషయం ఇక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారి గురించి చెప్పాలి అంటే కొంత కొంతకాదు చాలా వరకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయనే చెప్పచ్చు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇప్పటి వరకు లేని కొత్త రకమైన అనుమానాలు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది గ్రహరీత్యా జరుగుతున్నటువంటి మార్పు నాకు ఇలాంటి అనుమానం రాకూడదు అని చాలా గట్టిగా భార్య భర్త మీద భర్త భార్య మీద నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలి నిండైన జీవితాన్ని చక్కగా సమన్వయం చేసుకొని వచ్చిన చిన్న చిన్న కోపాన్ని సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి కుటుంబాన్ని కాపాడుకోవాలి హాయిగా ఉండాలి అంతే తప్ప చికాకుతో చింతతో భార్య మీద గొడవ పెట్టుకోవడం ఆరవడం దాంతో కోపం రావడం ఎందుకు ఈ మధ్య అరుస్తున్నాడు ఇంకేదైనా ఉందా ఇలాంటి అనుమానాలు రావడం ఇలాంటివి ఏవీ లేకుండా ఉండడం కోసం మనల్ని మనం సమన్వయపరచుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు సఖ్యతతో ఉంటే గనక చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు ఆ సఖ్యత కోసం తప్పకుండా శనిగ్రహ అనుగ్రహం కోసం మనం శనిదేవిని ఆరాధించాలి గోగ్రాసం ఇవ్వాలి ఇవన్నీ చేస్తూ తప్ప తప్పకుండా ఈ అనుమానాలు ఒకరి మీద ఒకరికి రాకుండా ఎప్పటికప్పుడు మన మానసిక స్థితిని సంసిద్ధం చేసుకోవాలి మనం మన భార్య భర్త ఒకరి మీద ఒకరికి అపారమైన నమ్మకాన్ని పెంచుకోవాలి తప్ప అపనమ్మకాన్ని పెంచుకోకూడదు ఇక సంతానం విషయంలోకి వచ్చేసరికి కూడా సంతానం మాట వినదు వినకైనప్పటికీ కూడా మనం చెప్పవలసినవి చెప్తూనే ఉండాలి జాగ్రత్తగా ఉంటూనే ఉండాలి ఈ రెండున్నర సంవత్సర కాలాలు ఎందుకంటే వారు మన సంతానం మన భవిష్యత్తు వారు మన కావలసినటువంటి మన ఆశలకు వారది కాబట్టి వాళ్ళు ఏదో ఈ కర్మ ఇలాగే ఉంది అని వదిలేస్తే తప్పకుండా చెడు సావాసాల వల్ల చెడు విషయాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మనం నిండుగా వాళ్ళ మీద దృష్టి పెట్టి ఉండాలి సంతానం మన మాట వినకపోయినా మనం చెప్పాల్సింది చేయాల్సింది చేస్తూనే ఉండాలి ఇక కుటుంబానికి ఇంటికి అంటే కొంచెం దూరంగా ఉండేటువంటి స్థితి వస్తుంది దూరంగా అంటే ఒక్కోసారి కష్టమైనా సరే మరి ఇప్పుడు కష్టకాలం కాబట్టి ఉద్యోగం దూరంగా చేయడం లేకపోతే దూరంగా వెళ్ళి మనం వ్యాపారం చేయడం ఇలాంటి పరిస్థితి కూడా వస్తుంది ఇలాంటప్పుడు కూడా జాగ్రత్తగా భర్తతో భార్య కానీ భార్యతో భర్త కానీ ఇబ్బందులు పడకూడదు సంతానం గురించి కూడా అంత దూరంలో ఉన్న పర్యవేక్షణ తప్పకుండా ఉండాలి ఇక మనం ఎంత మంచి చేసినా కాలం అన్నప్పుడు ఎలా ఉంటుంది అన్నది మనం చెప్తూ ఉంటాం కాబట్టి అనుకోని అవమానాలు వస్తుంటాయి పరాభవాలు వస్తుంటాయి ఏదైనా విషయంలో కోర్టులో కేసు కనుక ఉన్నట్టయితే కోర్టు కేసులు అపజయాల వైపే మొగ్గు చూపుతాయి కాబట్టి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలా వరకు పెద్దల సంప్రదింపుతో పెద్దలు అనుభవజ్ఞులు ఎవరైనా ఉంటే వారు మార్గదర్శనంలోనే కొత్త ప్రాజెక్టు చేపట్టండి అనాలోచితంగా గబగబా ఇది కొందాం ఏదో తక్కువకు వస్తుంది కదా అని అగ్రిమెంట్ ఇచ్చేసి లక్షల లక్షలు నష్టపోకండి ప్రతి విషయంలో షేర్స్లో పెట్టకండి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎందుకో నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా ఇచ్చేటప్పుడు చాలా ముందుగా ఆలు ఆచితూచి ఆ పని చేయండి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయండి అనుకూలంగా లేనటువంటి కాలంలో కాలం కలిసి రాకపోతే చెప్తూ ఉంటారు తాడే పామై కరుస్తుందని అలాంటి పరిస్థితి ఉన్నటువంటి స్థితి కాబట్టి ఓ ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఒకరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అలాగే ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త ఏదైనా అగ్రిమెంట్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఇలాంటివన్నీ చేపడుతూ భర్త మీద భార్య భార్య మీద భర్త ప్రగాఢమైనటువంటి నమ్మకం పెట్టుకొని మన పిల్లలు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా మనం దూరంగా ఉన్నా వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచినట్టయితే ఈ రెండున్నర సంవత్సరాలను గడిపితే చక్కగా ఉంటుంది దీనికోసం మనకు కావలసినటువంటి నవగ్రహ ఆరాధనలో ముఖ్యంగా శనిగ్రహం యొక్క ఆ కృప మనకు కావాలి అలాగే భగవంతుడు శని ఆరాధించేటువంటి శివుడు మనకు కృప చూపెట్టాలి కాబట్టి తప్పనిసరిగా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి ప్రతి శనివారం నవగ్రహ మండపానికి వెళ్ళండి వీలైనప్పుడల్లా ఆ ప్రదక్షిణ చేయండి స్థుతి చదవండి వీలైనప్పుడల్లా చేస్తూనే ఉండండి అలా చేస్తూ ఉంటూ మీకు ముఖ్యంగా ఎవరికైనా ఎప్పుడైనా నెలకు పదిహేను మన ఆర్థిక స్తోమతను బట్టి ఎప్పుడో ఒకసారి దానం అయితే చేస్తూ ఉండండి ఈ రెండున్నర సంవత్సరాల్లో మనకు నాలుగైదు అన్న లేకపోతే సంవత్సరానికి మూడైనా ఏదో ఒక ఇంటి ఫంక్షన్స్ వస్తాయి కాబట్టి అలాంటి ఫంక్షన్స్లో ముఖ్యంగా ఎంతమందిని పిలిచాము ఏం ఆర్భాటం చేశామన్నది కాకుండా పనిబాటల వాళ్ళు ఉంటారు కదా కర్మజీవులు వాళ్లకు అన్నదానం చేయండి చాలా వరకు మీకు సుగమంగా ఉంటుంది మనం పెట్టేటువంటి అన్నం గోశాలకు వెళ్ళండి గోగ్రాసం ఇవ్వండి చాలా వరకు ఈ కష్టాలన్నీ తప్పిపోతాయి చక్కగా ఉంటాయి ఇది దృష్టిలో పెట్టుకొని నేను నడిచినట్టయితే ఈ కష్టం అంతా కూడా హాయిగా తెలియకుండానే రెండున్నర సంవత్సరాలు గడిచిపోతుంది ఇది దృష్టిలో పెట్టుకోండి గ్రహాలు మారుతూ ఉంటాయి మారుతూ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ఫలితాలు వస్తుంటాయి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా గ్రహాల గమనం అనేది అయితే ఉంటుంది ఈ గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం కొంత వేగంగా కొంత నెమ్మదిగా ఉంటాయి అలాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పాలి అంటే శని గ్రహం చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహం మరి రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేడవ తేదీన మంగళవారం రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాలకి శని గ్రహం మకర రాశి నుండి కుంభరాశిలోకి మారుతుంది అలా మారినప్పుడు మళ్ళీ అక్కడ దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఇలా రెండున్నర సంవత్సరాలు ఉన్నప్పుడు శని భగవానుడి యొక్క మార్పు వల్ల అది ఎలా ఉంటుందంటే చాలా వరకు చెప్పాలంటే కీలకమైనటువంటి మార్పే ఉంటుంది ఒక్కొక్క రాశిలో కొన్ని రాశులకు ఉపయోగంగానూ కొన్ని రాశులకు కొంత చెడు ఫలితాన్ని ఇస్తున్నట్టుగా ఉంటుంది అంటే తానున్నటువంటి స్థానాన్ని బట్టి మంచి లేదా చెడు ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పచ్చు ఈసారి మరి శని భగవానుడు మకరంలో నుండి కుంభంలోకి మారినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ద్వాదశల రాశులకు ఎలా ఉన్నాయని ఒక్కొక్క రాశి వారిగా చెప్పుకుందాం నిజానికి ఏదైనా సరే శని భగవానుడు అంటేనే ఒక డిసిప్లిన్ అని అంటుంటారు అంటే మనము ఇంతకుముందు పూర్వజన్మలో చేసినటువంటి యొక్క ఫలితాలను ఇక్కడ ఈక్వలైజ్ చేయడం కోసమే ఈ శని గ్రహం యొక్క మార్పు వల్ల మనం పడేటువంటి కష్టాలు అని పెద్దలు చెప్పేటువంటి మాట ఒకటి రెండు మనం చాలా సిస్టమేటిక్గా ఎందుకంటే శని ఎప్పుడు మనల్ని కష్టపెడతాడు అంటే మనం మన శరీరాన్ని మనం కష్టపెట్టుకోకపోతే తప్పకుండా శని భగవానుడు కష్టపడతాడు అందుకోసం చాలా వరకు ఒక రెమెడీగా మనం ఆలోచించినట్టయితే అన్ని రాసుల వారు ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడని కాదు ఎప్పుడైనా శని అనుగ్రహించలేదు అన్నప్పుడు ముందుగా చాలా వరకు నాకు అసలే శని బాగలేదు అంటుంటారు కదా ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుగా చేయవలసింది ఏంటంటే తప్పకుండా మనం వాకింగ్ చేయాలి ఎందుకు వాకింగ్ అంటే మన శరీరాన్ని మనం కష్టపెట్టుకోవాలి మన పనులను మనమే చేసుకోవాలి శని భగవాను అంటే క్లీనింగ్ ఇదంతా కూడా అంటారు కదా అట్లాగా మన ఇల్లును మనం శుభ్రపరచుకోవడం ఎప్పుడు వీలైతే అప్పుడు దుమ్ము ధూళి లేకుండా ఉండడం చుట్టుపక్కలంతా కూడా శుభ్రం చేసుకోవడం బాగా శరీరం అలసిపోయేలాగా మనం ఒక పనిలో కనుక నిమగ్నమైనట్టయితే నిజంగా ఆయన ఇచ్చే కష్టాలు ఇంక ఉండవంట అందుకని తప్పకుండా ముందు మన శరీరాన్ని ఆరోగ్యరీత్యా ఉండడం కోసము అలాగే మన పని మనం చేసుకోవడం కనుక చేసినట్టయితే శని దోషాలు ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఆ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది ముందుగా చెప్పే విషయం ఇవన్నీ చెప్తూ ఒక్క విషయం చెప్పాలి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిలో కేవలం మనకున్నటువంటి నవగ్రహాల్లో తొమ్మిది గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది ఒక్క శని మన జీవితం అంతా నడిచిపోదు ఈ రెండున్నర సంవత్సరాలు నడవాలంటే ఒక్క శనిగ్రహం ఇంకోతో కాదు శనిగ్రహం ఒక్కొక్క రాశి వారికి ఒకరికి రాశిలో ఉండొచ్చు ఒకరికి ద్వితీయంలో ఉండొచ్చు ఒకరికి తృతీయంలో ఉండొచ్చు ఒకరికి చతుర్థంలో ఉండొచ్చు పంచమంలో ఉండొచ్చు షష్టమం నవమ ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా ఒక శనిగ్రహ ప్రభావం వల్లనే మిగతా రాశులు మిగతా అన్ని ప్రభావాలు ఉంటాయి కదా నవగ్రహ చాలా ప్రభావం మొత్తంగా ఉంటుంది మరి ఈ గోచార రీత్యా ఒక్కొక్క గ్రహం మారుతూ ఉంటుంది ఒక్కొక్కటి నెమ్మదిగా మారుతుంది ఒకటి తొందరగా మారుతుంది కొన్ని నెలలు మారుతాయి కొన్ని మరి చంద్రుడు లాంటి వాడు రెండున్నర రోజులకు కూడా రాసి మారుతూ ఉంటారు ఇలా మారుతూ ఉన్నప్పుడు ఈ చంద్రుడు ఉన్నాడనుకోండి మానసిక ఆనందం కలుగుతుంది అలాగే బుధుడు ఉన్నాడు అనుకోండి ఇద్దరు మనకు యోగించే గ్రహం అయినట్టయితే ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది గురువు ఉన్నాడు అనుకోండి ఒక చక్కటి ఆలోచన స్థితి ఉంటుంది చక్కగా పది మందితో మంచి పేరు వచ్చేలాగా ఉంటుంది ఇలాంటి స్థితి ఉంటుంది కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావాలు కూడా ఉంటాయి అన్న స్థితిని మర్చిపోకుండా మీరు ఉండాలి అంతే తప్ప శని గ్రహం గురించి చెప్పారు కాబట్టి శనిశ్వరుడు ఇలా కష్టం చేస్తాడు ఇంకా మా పని అయిపోయింది అనేటువంటి నిరాశ నిస్పృహలకు లోనవ్వకండి వీటితో పాటు మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి ఇదంతా కూడా మళ్ళీ గోచార రీత్యా మరి ఇది కాకుండా మన జన్మజాతకంలో మన గ్రహాలు ఎలా ఉన్నాయి జన్మకుండలు ఎలా ఉంది అంతర్దశలు ఏమి నడిచాయి ఏమి నడుస్తున్నాయి అంతర్దశ ఏముంది వీటితో పాటు ఏ గ్రహం యొక్క యుతి ఎలా ఉంది ఏ గ్రహస్థితి ఎలా ఉంది ఏ గ్రహ దృష్టి ఉంది శుభగ్రహాల దృష్టి ఎలా ఉంది ఇన్ని కలిస్తే తప్ప మన యొక్క ఫలితం ఉండదు కాబట్టి ఇవన్నీ ప్రభావం చూపడుతూ వీటన్నింటితో పాటు బాగా గురు దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం చేసేటువంటి దాన ధర్మాలు పుణ్యకార్యాలు మంచిగా ఒకరితో మాట్లాడేటువంటి పరిస్థితులు ఇవన్నీ చేసినప్పుడు ప్రకృతి మనకు సహకరిస్తుంది అలా సహకరించేటువంటి ప్రకృతి పంచభూతాలు ఇవన్నీ కూడా సహకరించడం కోసం మనం చేసేటువంటి పనులు మనం చేసేటువంటి ఆలోచనలు మనం చేసేటువంటి అంటే పెద్దలకు గౌరవం ఇవ్వడం తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లలకి ఎలాంటి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో పశుపక్షాదుల మీద ప్రేమ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకు రిజల్ట్ చూపడతాయి కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒక్క శని మాకు నడవలేదు మేము ఈ నాలుగు గ్రహాల వల్ల పని ఇంతేనా ఈ రెండున్నర సంవత్సరాలు అనేటువంటి ఆలోచన మనసులో నుండి తీసేయండి మీ జన్మజాతకంలో ఇంతకంటే బాగుందేమో కాబట్టి బాగుంటుంది బాగా ఉంటుంది అని మానసిక ధైర్యం తెచ్చుకొని బాగుండాలి అనే వైపు చేయాల్సినటువంటి పరిహారాలు చేసుకుంటూ ధైర్యంతో ముందుకు నడిస్తే అన్నింటా విజయం దొరుకుతుంది అని అలా విజయం కలగాలని మీరందరూ సుఖంగా ఉండాలని ఆ సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటూ నమస్తే సర్వే జనా సుఖిన భవంతు